న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఒమిక్రాన్ కోవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కొత్తగా 22,000 కొత్త కోవిడ్ కేసులు నమోదవగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1500 మార్క్ని దాటింది. ఇక దేశంలో 23 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. అత్యధికంగా మహారాష్ట్రలో 460 మందికి కొత్త వేరియంట్ సోకగా ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు, గుజరాత్, కేరళలోనూ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 100 దాటడం కలవరపెడుతోంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. కొత్తగా ఒక ఒమిక్రాన్ కేసు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. ఒమిక్రాన్ బాధితుల్లో 27 మంది కోలుకున్నారు. ఇక మరో 21 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 123 మంది శంషాబాద్ విమానాశ్రయానికి రాగా అందులో 10 మంది ప్రయాణికులు పాజిటివ్గా తేలారు. దీంతో అధికారులు వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆంక్షల అమలును ప్రభుత్వం పొడిగించింది. నేటి వరకు అమల్లో ఉండే ఆంక్షలను 10వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం అమల్లో ఉంటుంది. ప్రజా రవాణా, దుకాణాలు, మాల్స్లో తప్పనిసరిగా కోవిడ్ రూల్స్ పాటించాలని స్పష్టం చేశారు. మాస్క్, భౌతిక దూరం విధిగా పాటించాలని తెలిపారు. ఇక మాస్క్ లేకుంటే 1000 జరిమానా తప్పనిసరి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కొత్త సంవత్సరం తొలి రోజునే ఢిల్లీలో ఏకంగా 2716 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. గత రోజు కంటే ఇవి రెట్టింపయ్యాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. మరోవైపు ఢిల్లీని ఆనుకొని ఉండే హర్యానా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించేసింది. గుర్గావ్, ఫరీదాబాద్, అంబాలా, పంచకుల, సోనిపట్ జిల్లాలో కోవిడ్ ఆంక్షలు విధించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులను పూర్తిగా మూసేశారు. వ్యాపార, దుకాణ సముదాయాలు సాయంత్రం 5 గంటల వరకే అనుమతిస్తారు. ఇక ఈ నెల 12 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. పదిహేను నుంచి 18 ఏళ్ల పిల్లలకు రేపటి నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వీరికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హులైన వారు కోవిన్ యాప్లో పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు సీనియర్ సిటిజన్లకు ప్రికాషన్ డోస్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్రం.